హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పిల్లల కోసమని ఒక మంచి కథ చెప్పుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి మాట కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు విన్నారు కదండి మంచి మాట ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కథలంటే ఇష్టపడని పిల్లలు అంటూ ఎవ్వరూ ఉండరు కథలంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉంటారండి అందరికీ కథలంటే ఇష్టమే కొంతమంది పిల్లలైతే రాత్రి పడుకునేటప్పుడు కథ చెబితే గాని నిద్రపోరు ఓకేనండి ఇప్పుడు పిల్లల కోసమని ఒక మంచి కథను చెప్పుకుందాం స్నేహం కోసం అనగనగా ఓ పెద్ద అడవి ఉంది ఆ అడవిలో చాలా జంతువులు జీవసిస్తూ ఉన్నాయి పాపం అక్కడ ఓ ఒంటరి ఏనుగు మాత్రం ఉండేది ఆ ఏనుగు ఒంటరిది ఎందుకు అయింది అంటే ఒకరోజు తన స్నేహితులు బంధువులతో కలిసి అడవిలోకి వెళ్ళింది తిరిగి వస్తున్న సమయంలో పెద్ద గాలి వర్షం వచ్చింది ఆ గాలి వర్షానికి ఈ ఏనుగులన్నీ చల్లా చెదిరై ఈ ఏనుగు ఒంటరిది అయిపోయింది ఆ ఏనుగులన్నీ ఒకవే పెళ్ళిపోయాయి ఈ ఏనుగు ఒకవైపు వచ్చేసింది అప్పటి నుంచి ఏనుగు ఒంటరిగా ఉంది అలాగ నా స్నేహితులు నా బంధువులు ఎవరైనా కలుస్తారేమో అని అలాగే ఎదురు చూస్తూ ఉంది బంధుమిత్రులకు ఎప్పటికీ చేరుకోలేక ఒంటరిది అయిపోయి ఉంది ఈ ఏనుగుకి ఒకరోజు అనిపించింది నేను ఎవరితోనైనా స్నేహం చేస్తాను అని మనసులో అనుకుంది అనుకుంటూ అలాగా నడుచుకుంటూ వస్తుంది పాపం ఎవరు స్నేహితులు లేరు కదా అందరు స్నేహితులు తప్పిపోయారు అందుకని ఏనుక్కి ఎవరితోనైనా స్నేహం చేయాలని అనిపించి అలా నడుచుకుంటూ వస్తుంది అలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఒక కోతుల గుంపు కనిపించింది కోతుల గుంపు అంటే ఒక పది పదిహేను కోతులు వస్తున్నాయన్నమాట వస్తుంటే వాటిల్ని ఏనుగు చూసింది అప్పుడు ఏనుగు మనసులో అనుకుంది ఈ కోతుల్ని నేను స్నేహం చేయమని అడుగుతాను ఏమంటాయో చూస్తాను అని ఆ కోతుల దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఓ వానరులారా వానరులారా నాతో స్నేహం చేస్తారా అని అడిగింది దానికి కోతులు అన్నీ ఒకేసారి అయ్యో నీకు మాతో స్నేహమేంటి నువ్వు ఇంత పెద్దదాని ఉన్నావు మేము చూస్తే చిన్నవాళ్ళం ఈ చెట్టు కొమ్మ నుంచి ఆ చెట్టు మీదకి మేము దూకుతాం నువ్వు దూకగలవా మేము చెట్టు కింద నుంచి చెట్టు పైకి ఎగురుతాం నువ్వు ఎగరగలవా అని చెప్పి చడాపడా తిట్టాయి తిట్టడం అంటే అదే నీకు మాకు స్నేహం ఏంటి మేము ఎగురుతాం గెంతుతాం మలా గెంతగలవా ఎగరగలవా అని కోతులు కదా వాళ్ళ చేష్టలతో వాళ్ళు చెప్పేసి నీ దారిని నువ్వు వెళ్ళు మా దారిని మేము పోతాం అని చెప్పేసి కోతులన్నీ వెళ్ళిపోయాయి పాపం ఏనుగు మాకు చిన్నబోయి అలాగ నడుచుకుంటూ ముందుకు వస్తుంది కోతులతో స్నేహం కుదరనందుకు బాధగా వెళ్తున్న ఏనుగుకి దారిలో ఒక కుందేలు కనిపించింది కుందేలు కనిపించేసరికి ఏనుగుకి మళ్ళీ అడగాలని అనిపించింది ఓ కుందేలు కుందేలు నాతో స్నేహం చేస్తావా అని ఏనుగడిగింది దానికి ఆ కుందేలు కొంచెం క్షణం ఆలోచించింది ఏంటి అసలు నాతో నీకు స్నేహం ఏంటి నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాలాగ చిన్న చిన్న బొరియల్లో పొదల్లో దూరగలవా నీకు నాకు స్నేహం ఏంటి అని కుందేలు చెప్పి అక్కడి నుంచి చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోయింది పాపం ఏనుగు మళ్ళీ బాధేసింది ఆ తర్వాత ఏనుగుకు అలాగ బాధతో అలాగ ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది దారిలో పెద్ద చెట్టు కనిపించింది పాపం ఎండగా ఉంది బాధగా ఉంది ఏం చేయాలో అర్థం కాక ఆ చెట్టు కింద కూర్చుంది చెట్టు కింద కూర్చునేసరికి ఆ పక్క నుంచి ఒక కప్ప వెళ్ళిపోతుంది బెక్క బెక్కమనుకుంటూ అనుకుంటూ ఒక కప్ప వెళ్ళిపోతుంది ఆ కప్ప కనిపించేసరికి ఏనువుకి మళ్ళీ ఏదో సంతోషం కలిగి ఆ కప్పను అడుగుదాం కదా అని ఓ కప్ప కప్ప నాతో స్నేహం చేస్తావా అని అడిగింది అప్పుడు ఆ కప్ప నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నీ కాలు కింద నేను పడితే వెంటనే చచ్చిపోతాను నా లాగా నువ్వు గెంతలేవు లేవు నీతో నాకు స్నేహమేంటి నీకు నాకు కుదరదులే నీ దారిని నువ్వు వెళ్ళమ్మా అనుకుంటూ కప్ప బెక బెకం అనుకుంటూ వెళ్ళిపోయింది పాపం ఈ కప్ప కూడా నాకు స్నేహం నచ్చలేదేమో నాతో స్నేహం అనేసింది అని బాధగా అలాగా ఆలోచిస్తూ కూర్చుంది ఎంతలో ఒక దుప్ప వచ్చింది దుప్పి అంటే ఆ అడవిలో తిరుగుతుంటాయి కదా కొమ్ములతో ఉంటాయి ఆ దుప్పటి పరిగెత్తుకుంటూ వచ్చింది పరిగెత్తుకుంటూ వస్తే చూసింది ఏనుగు చూసింది పోనీలే ఇదే లాస్ట్ టైము అడుగుతాను ఈసారి ఎవరిని ఈ దుప్పిని అడుగుతాను స్నేహం అంటే ఇంకెవ్వర్ని ఏమీ అడగను అని మనసులో అనుకొని ఆ దుప్పిని పిలిచింది ఓ దుప్పి దుప్పి నాతో స్నేహం చేస్తావా అని అడిగింది ఆ దుప్పి నీతో నాకు స్నేహమేంటి నీకు నాకు కుదరదులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయ్యో కోతులు కూడా స్నేహం చేయనన్నాయి కూడా స్నేహం అని చెప్పేసింది కప్ప కూడా స్నేహం అని చెప్పేసింది ఆఖరికి ఈ దుప్పి కూడా నాతో స్నేహం అని చెప్పేసింది పాపం ఏం చేయను అలాగా కూర్చొని బాధగా ఉంది ఇంతలో ఒకేసారి అడవిలో జంతువులన్నీ పరిగెత్తడం మొదలుపెట్టాయి ఏంటి ఇలా మొదలు పెడుతున్నాయి ఇలా పరిగెత్తుతున్నాయి అని ఆశ్చర్యంగా చూసింది ఏమైంది ఇంతలోనే ఏమైంది అన్నీ బాగానే ఉన్నాయి కదా అని ఆలోచించేలోగా ఆ ముందు నుంచి ఒక జింక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అందరూ ప్రాణభయంతో పరిగెడుతున్నారు ఏదో ప్రమాదం వచ్చింది అని మనసులో అనుకొని ఆ జింకని అడిగింది ఓ జింకా జింక ఇంతవరకు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు జంతువులన్నీ అలా పరిగెడుతూ ఉన్నాయి ఏదో ప్రాణభయం వచ్చినట్లు ఆందోళనతో పరిగెడుతున్నాయి ఎందుకు జింక అని అడిగింది అప్పుడు జింక అయ్యో రామా ఈ విషయం నీకు తెలియదా ఏం చెంపమంటావులే ఓ పెద్ద పులి జంతువులన్నిటి వేటాడుతుంది అని చెప్పి చెంగు చెంగును వెగురుకుంటూ వెళ్ళిపోయింది అయ్యో జింక సరిగ్గా సమాధానమే చెప్పడం లేదేంటి అని చూసేసరికి అప్పుడు అర్థమైంది ఏనుగుకి అంటే పులి జంతువుల్ని వేటాడుతుంది వేటాడి చంపేసి తినేస్తుంది అని తెలుసుకొని ఏనుగు మనసులో అనుకుంది ఎలాగైనా ఈ ప్రాణాపాయం నుంచి జంతువులన్నీ కాపాడాలి ఇవన్నీ మేమందరం ఒకే దగ్గర జీవిస్తున్నాం కదా వీళ్ళందరూ నా స్నేహితులే అని మనసులో అనుకొని ఎలాగైనా ఈ ఆపద నుంచి గట్టెక్కించాలి అని అనుకొని మనసులో ధైర్యం తెచ్చుకొని పులికి ఎదురుగా నిలబడింది పులికి ఎదురుగా నిలబడేసరికి అప్పుడు పులి గాండ్రించుకొని పైకి వచ్చేస్తుంది వచ్చేస్తుంటే అప్పుడు ఏను ఈ విధంగా చెప్తుందనమాట ఓ పులిరాజా నాయందు దయించి నా స్నేహితుల్ని చంపవద్దు అని వినయంగా అడిగింది కానీ పులి ఏమాత్రం ఒప్పుకోలేదు నీకెందుకు నీ పని నువ్వు చూసుకో గొడవ నీకెందుకు నీదేదో నువ్వు చూసుకోవచ్చు కదా నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తాను నిన్ను కూడా చంపేసి నేను తినేస్తాను అని గాండ్రించి మరీ పులి చెప్పింది అందుకు ఏనుగుకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఏనుగు ఒకేసారి తన తొండంతో పులిని గట్టిగా కొట్టింది దీంతో పులికి కళ్ళు తిరిగి కళ్ళు బైర్లు కమ్మి కిందన పడిపోయింది అలా కాసేపటికి లేచింది లేచి కళ్ళు తేరుకొని ఎదురుగా ఏనుగు నిలబడింది కదా అప్పుడు ఏనుగుకి అయ్యో నువ్వు చెప్పినట్టు నేను వినలేదు వింటే నాకు ఈ దెబ్బ కాకపోను కదా మనందరం స్నేహితులం కదా అయ్యో నేను వినలేదు ఏమీ అనుకోవద్దు అని చెప్పేసి మెల్లగా జారుకొని పారిపోయింది పులి అప్పుడు మిగతా జంతువులన్నీ ఏనుగు దగ్గరికి వచ్చాయి వచ్చి చాలా సంతోషంతో అయ్యో ఏనుగు ఏనుగు నువ్వు స్నేహం చేయమంటే మేము చేయను అవేవి నువ్వు మనసులో పెట్టుకోవద్దు కానీ నువ్వెంత మంచిదానివి మేము స్నేహం చెయ్యమని మీకు చెప్పినా సరే నువ్వు మమ్మల్ని కాపాడావు నువ్వెంత మంచిదానివి నీతో స్నేహం చేస్తావు మేమందరం నీతో స్నేహం చేస్తాము మనమందరము స్నేహంగా ఉందా మనం అందరము మంచి స్నేహితులుగా ఉందా అని చెప్పి అప్పటి నుంచి ఏనుగుతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి చూశారా అప్పటినుంచి కూడా ఒకరిని ఒకటి విడిచిపెట్టి ఉండకంట అంత మంచి స్నేహితులని ఆ ఏనుగుతో ఉన్నాయన్నమాట అంటే మంచి ప్రాణమిత్రులుగా అన్నీ కలిసిమెలిసి ఉన్నాయి ఏనుగు తనకు ఇంతమంది స్నేహితులు ఒకేసారి వచ్చినందుకు చాలా సంతోషించింది ఏనుగు విన్నారా పిల్లలు ఏనుగు మనసు ఎంత మంచిదో తనతో స్నేహం చెయ్యము అని అన్ని జంతువులు చెప్పినా సరే వాళ్ళు ఆపదలో ఉన్నప్పటికీ దీనికి మంచి మనసుతో వాళ్ళందరి ప్రాణాలు కాపాడింది చూసారా మనం మనకి ఎవరో ఏదో హాని చేశారని వాళ్ళకి ఆపదలో ఉండేటప్పుడు మనం కూడా సాయం చేయాలి విన్నారు కదా ఎంత మంచి స్నేహితులు మీరు కూడా మీకు ఏదో ఎప్పుడైనా ఎవరైనా ఏదేనంటే అలా మనసులో పెట్టుకోకూడదు వాళ్ళ ఆపదలో ఉండేటప్పుడు మీరు వాళ్ళకి మీకు తోచిన సహాయం చేయాలి మిత్రులనే కాదు ఎవరైనా ఆపదలో ఉండేటప్పుడు మీకు మనకు తోచిన సహాయం చేయాలి మనది కాదు మన మట్టుకు మనం వెళ్ళిపోదాం మనకెందుకు అని వెళ్ళిపోకూడదు చూసారా ఓకే బాయ్ చిల్డ్రన్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సూచనలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు